నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు కీలకమైనటువంటి రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుసుకుంటారు. శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క మాటకు విలువను గౌరవాన్ని ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలగణపతి స్వామివారు. చేయవలసిన పూజ అర్చన నిర్వహించి స్వామివారికి చెరుకు ముక్కలు నివేదన చేయండి. వృషభ రాశి వారులకు మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలకు మీ పై అధికారులు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తూ ఉంటారు. బంధువులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ మందార పుష్పాలను గణపతికి సమర్పణ చేసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో తెలివిగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో వస్తూ ఉన్నటువంటి ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరిస్తుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గరికతో అర్చన నిర్వహించాలి. కర్కాటక రాశి వారు తాము ఏవైతే అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో భగవంతుని యొక్క దయచేత స్వల్ప కష్టంతో అవి పూర్తి అవుతూ ఉంటాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శక్తి గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ తామర పుష్పాలతో స్వామివారిని పూజించండి. సింహరాశి వారు చేపట్టినటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆలోచనలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు చోటు చేసుకుంటుంటాయి. అభిప్రాయ భేదాలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం తరుణ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేసి నేరేడు పళ్ళు నివేదన చేయండి. కన్యారాశి వారులకు ఈరోజు కుటుంబపరమైనటువంటి వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. నిరుద్యోగులు తాము చేసేటటువంటి ప్రయత్నాల వలన కాస్త ఉపాధిని పొందే అవకాశాలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. తులారాశి వారులకు వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో కూడినటువంటి గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వేరువేరు రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటారు. విలువైనటువంటి వస్తువుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. పెద్దవారిని కలుసుకునే ఆలోచనలో ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భక్త గణపతి స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారులకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. విద్యార్థులకు పరీక్షాకాలంగా ఉండే కొన్ని సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. కుటుంబపరంగా సంఘపరంగా కొద్దిగా మనోవిచారాన్ని ఎదుర్కొనే సందర్భాలు కూడా ఉంటుంటాయి. వ్యతిరేకతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందరితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉచ్ఛిష్ట గణపతి స్వామివారు. చేయవలసిన పూజ గరికతో అర్చన నిర్వహించండి. ధనుస్సు రాశి వారులకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొద్దిగా సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. స్నేహితుల వలన బంధువుల వలన మేలు జరిగే కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విఘ్న గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష పుష్పార్చన నిర్వహించండి.
మకర రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో తెలియకుండానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కాంట్రాక్టులు ఒప్పందాలు ఉంటూ ఉంటాయి. అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం క్షిప్ర గణపతి స్వామి. మీరు చేయవలసిన పూజ పుష్పార్చన నిర్వహించి స్వామికి అటుకులు నివేదన చేయండి. కుంభరాశి వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు అంది వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కారమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అలాగే మీరు చేసేటటువంటి పనికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఓం హేరంబాయ నమః అనేటటువంటి నామాన్ని చదువుకుంటూ అర్చనని చేయండి. మీనరాశి వారికి ఈరోజు తాము అనుకునేటటువంటి పనులు సులభంగా పూర్తి అవుతూ ఉంటాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నూతనమైనటువంటి పనులు చేపట్టే ప్రయత్నం చేస్తుంటారు. పెద్దవారిని గురువులను కలుసుకునే ప్రయత్నాల్లో కూడా ఉంటూ ఉంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామి. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.